సైకో పాలన వల్ల మీరెంత నష్టపోయారో ఒక్కసారి గుర్తు తెచ్చుకోవాలని కోరుతున్నా. మీ జీవితంలో అవకాశాలు కూడా కోల్పోయారు. ఈరోజు 12 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేశారు. అప్పు పుట్టని పరిస్థితి తీసుకొచ్చారు. సంక్షేమ కార్యక్రమాలు ఇవ్వలేని స్థితికి వచ్చాం. అభివృద్ధి ఆగిపోయింది, సంపద నిలిచిపోయింది, ఆదాయం తగ్గిపోతా ఉంది. రేపు రాబోయే రోజుల్లో ఇవన్నీ సుజావుగా జరగాలంటే కేంద్ర ప్రభుత్వం కూడా సహకారం కావాలి. ఆ ఆలోచనతోనే ఈ 3 పార్టీలు కలిసి మీ ముందుకు వస్తున్నామని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. అధికారం కోసం కాదు, నేను చూడని అధికారం లేదు. ఉందా తమ్ముళ్ళో అని మిమ్మల్ని అడుగుతున్నా. సమైక్య ఆంధ్రప్రదేశ్ లో అందరికంటే ఎక్కువ సమయం నేనే ముఖ్యమంత్రిని, 15 ఏళ్ళ ప్రతిపక్ష నాయకుణ్ణి. నా ఆలోచన అది కాదు. నన్ను ఆదరించిన మీరు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు మేమందరం కలిసి మళ్ళీ రాష్ట్రాన్ని ఘాటులో పెట్టాలని ఏకైక ఆలోచనతో మీ ముందుకు వచ్చాను. మీ ఆశీస్సులు కోరుతున్నాం. ఆశీస్సులు ఇస్తామని గట్టిగా చప్పట్లు కొట్టి మీరంతా కూడా ఇచ్చేయాలి. ఎవరైతే మైనారిటీ సోదరులకు చెప్తున్నాం, నేను రాజకీయాలు 45 ఏళ్ళు ఉన్నాను, జగన్మోహన్ రెడ్డి 10 ఏళ్ళు ఉన్నాడు. మీరు ఒకసారి ఆలోచించుకోండి, 5 సంవత్సరాలు కేంద్రంలో అన్ని బిల్లులు సపోర్ట్ చేసి ఇప్పుడు నన్ను వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు. నువ్వు ఆ రోజు మైనారిటీలకు ఏం హామీ ఇచ్చావు? ఈరోజు హామీని నిలబెట్టుకున్నావా? నువ్వు బిల్లులన్నీ సపోర్ట్ చేసి ఇప్పుడు రాష్ట్ర అవసరం కోసం మేము ఎన్డీఏలో కలిస్తే మమ్మల్ని విమర్శించే హక్కు నీకు ఎక్కడుందని అడుగుతున్నా. ఎప్పుడు కూడా ఒకటి గుర్తుపెట్టుకోండి, నేను ఎన్డీఏలో ఉన్నప్పుడు కూడా ఏ మైనారిటీ సోదరుడికి ఏ ముస్లింకి అన్యాయం జరగలేదు. అది తెలుగుదేశం పార్టీ సుపరిపాలన. ఈరోజు ఉర్దూ 2వ భాష కాని, అదే సమయంలో ఉర్దూ యూనివర్సిటీలు కాని, ఇంకో పక్క షాదీఖానాలు కాని, దుకాన్ మకాన్ కాని, దుల్హాన్ లాంటి పథకం కాని, రంజాన్ తోఫా కాని, ఇవన్నీ కూడా అమలు చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. మైనారిటీ సోదరులకు ఏమి అమలు చేయలేదు. బీసీలకు ఏ పథకం లేదు, ఎస్సీలకు ఏ పథకం లేదు. కడానా ఎస్సీలను చంపి డోర్ డెలివరీ ఇచ్చిన పార్టీ ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. బీసీలను నాశనం చేసిన పార్టీ భూములు కబ్జా చేసి దిక్కులేని పరిస్థితిలో సుబ్బారావు అనే వ్యక్తి ఒంటి మిట్లో కుటుంబం కూడా ఆత్మహత్య చేసుకున్నారంటే ఎలాంటి పార్టీయో మీరు ఆలోచించండి. అబ్దుల్ సలీం నంద్యాలలో వీళ్ళ వేధింపులు తట్టుకోలేక ప్రాణాలు కోల్పోయే పరిస్థితి వచ్చింది. 4 భార్య భర్త 2 పిల్లలు బలవంత పాలన చేసుకున్నారు. అన్నిందుకు ఈ పలమనేరులోని సవాలు విసురుతున్నా. ఇప్పటికి కూడా నా కళ్ళ ముందర కనపడిస్తా ఉంది, నా మైండ్ లో ఉంది మిస్ బా చరిత్ర మీకు తెలుసు కదా తమ్ముళ్ళు అని అడుగుతున్నా. తెలుసు అంటే చేలు పైకెత్తండి. ఇప్పుడు ఆ కుటుంబం ఇక్కడ ఉందా, పలమనేరులో ఉందా అని మిమ్మల్ని అడుగుతున్నా. అంటే ఒక మైనారిటీ అమ్మాయి చదువుకోవడానికి వీలు లేదా? బాగా కష్టపడి చదువుకొని ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకోవడానికి వీలు లేదా? దుర్మార్గులు వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు ఆ అమ్మాయిని వేధించి చదువుకోకుండా చేసి కడాన నేను అనుకున్న లక్ష్యాన్ని నెరవేర్చుకోలేని ఆత్మహత్య చేసుకునే పరిస్థితి వచ్చిందంటే తమ్ముళ్ళు మీరు సహిస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా, ఆమోదిస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా. అతను ఈ ఊర్లో ఏం చేశాడు? అమర్నాథ్ రెడ్డి పోయి చెప్పాడు మేము సహకరిస్తామని, ముందుకొచ్చారు, ఆదుకున్నాడు. వీడు పోయి చెప్పారు నిన్ను కావాలని మేమన్నీ చేస్తాం లేకపోతే వేధిస్తామంటే తల్లిదండ్రులు భయపడి లొంగిపోయి కూతురు యొక్క ఆత్మహత్య కూడా మర్చిపోయి వాళ్ళు చెప్పింది అంటే మోసం చేసిన నీచమైన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు అతను ఇక్కడ లేడు పాపం. ఉన్న ఊర్లో ఒకప్పుడు పూలు అమ్ముకొని ఇప్పుడు కట్టెలు అమ్ముకునే పరిస్థితి వస్తే ఆ బాధ భరించలేక నేరుగా పొంగునూరుకు వెళ్ళిపోయాడు ఆ పెద్ద మనిషి.
తమ్ముళ్ళు మిమ్మల్ని అడుగుతున్నా, మళ్ళా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓటేస్తే మిస్బా కుటుంబానికి ఏది జరిగిందో అదే మీ అందరికి జరుగుతుంది, మీ పిల్లలకు జరుగుతుంది, సిద్ధమా అని మిమ్మల్ని అడుగుతున్నా. అదే నేనుంటే జరిగేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఎవరు తీసినా, ఎవరు తప్పు చేసే తాట తీసేవున్నావునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. అది మనకు వీళ్ళకు వ్యత్యాసం. ఇలాంటి పెంచి పోషిస్తున్నారు. అందుకే నేను మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, మూడు పార్టీల నాయకుల్ని కార్యకర్తల్ని అందరినీ గెలిపించండి. 175 అసెంబ్లీలు గెలవాలి, 25 పార్లమెంట్లు గెలవాలి. ఈరోజు ఎన్డీఏ లక్ష్యం 400+ సీట్లు, ఇక్కడ ఎన్డీఏ లక్ష్యం 160+ అసెంబ్లీలు రావాలి, 24+ పార్లమెంట్ రావాలి. ఇక్కడే ఉన్నాడు దుగ్గిమెళ్ళ ప్రసాదరావు గారు, బాగా చదువుకున్న వ్యక్తి, ఉన్నతమైన పదవులు చేసిన వ్యక్తి, సమాజానికి సేవ చేయాలని ముందుకొచ్చారు. అలాంటి చదువుకున్న వ్యక్తిని, ఇంటలెక్చువల్ని మీరు ప్రోత్సహిస్తే సమాజానికి ఉపయోగపడతాడు, మనకు అభివృద్ధి జరుగుతుంది. గట్టిగా ప్రసాదరావు గారిని గెలిపిస్తామని చప్పట్లు కొట్టి హర్షాన్ని ఆమోదాన్ని తెలియజేయండి. ఇకపోతే అమర్నాథ్ రెడ్డి గారు, మీ చప్పట్లే చెప్తున్నాయి మీ ఆమోదాన్ని గట్టిగా మారుమ్రోగించండి. అన్ని సమస్యల పరిష్కారానికి మీ అన్ని వ్యాధులకి మందు అమర్నాథ్ రెడ్డి.